అంతర్జాతీయ ఎరుబుల అభివృద్ధి సంస్థ మరియు వాల్మార్ట్ సహకారంతో రామయంపేట మండలం కాట్రయాల గ్రామంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ వరి పంటలో కాండం తొలుచు పురుగు ఆకు చుట్టు పురుగు ప్రభావం వల్ల దిగుబడిలో 20-30% తగ్గే అవకాశం ఉన్నందున ప్రారంభ దశ నుంచే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం వేప సంబంధిత నూనెను పిచికారీ చేయడం తాడు లాగటం పక్షి స్థావరాలను చివరి ప్రయత్నంగా రసాయన పురుగుల నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యాములతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణ రైతులు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకు అంతర్జాతీయ ఫర్టిలైజర్ ఎరువుల సంస్థ మనకు కాట్రయాల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎందుకని మీకు రెగ్యులర్ గా తెలుసు. ఆర్ఎన్ఆర్ అనేది మనకు పాత వెరైటీ అయినప్పటికీ కూడా మనము ఆర్ఎన్ఆర్ అంటే షుగర్ పేషెంట్స్ కు బాగా తింటుంటారు. మంచి దిగుబడి ఉంటుంది. సన్న రకాల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్న వెరైటీ ఇది. దీంట్లో ఏంటంటే వారి సంస్థ ద్వారా రైతులకు అతి తక్కువ ఖర్చుతోని ఏ పద్ధతులు చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని అందజేయడం జరిగింది. మొట్టమొదటిగా వాళ్ళు కొంత విత్తనం మీకు అందజేయడం జరిగింది. అది దాదాపుగా మీకు 20-30 గుంటల వరకు సరిపోయేంత విత్తనం మీకు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు, దాని అన్నిటికంటే ముందు మనం లింగాకర్షక బుట్టలు మనం ఎకరానికి 5 నుంచి 6 చొప్పున ఏర్పాటు చేసుకుంటే ఏమైపోతుందంటే దాంట్లో ఒక రకమైన కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వాసనకు ఆ ఆడపురుగు అక్కడ ఉందనుకొని మగ పురుగు వచ్చేసి ఆ బుట్టలో పడడం జరుగుతుంది. ఈ తల్లి పురుగులు ఇప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడన్నా మీరు ఇప్పుడు కోత కోస్తుంటే రెప్పల పురుగులు బయటికి